కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కేఈ చిన్నైపాలెం గ్రామంలో ఘనంగా కుంతీదేవి అమ్మవారి జాతర మహోత్సవాలు జరిగినవి. ఎన్నో సంవత్సరాల నుండి ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం ప్రతి సంవత్సరం కార్తీక మాసం ప్రారంభానికి ముందు అమ్మవారిని గ్రామంలో తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్ఠించి 2 నెలల పాటు పూజలు చేసి సంక్రాంతి అనంతరం ముక్కనమ్మ మరుసటి రోజు బండ్ల వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆర్కెస్ట్రా, కోలాటం, భజన బృందాలతో మరియు అమ్మవారికి చేరసారెలతో పురవీధులలో ఊరేగించి అమ్మవారిని అత్తవారింటికి సాగనంపడం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ సందర్భంగా గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుడ్ల సత్యబాబు, ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కుంతీదేవి అమ్మవారిని ప్రతి సంవత్సరం తీసుకువచ్చి ఇటువంటి సంబరాలు చేయడం జరుగుతుందని, ఇలా చేయడంలో మా గ్రామం సుభిక్షంగా ఉందని, ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, ఆయుష్ ఆరోగ్యాలతో జీవిస్తున్నామని, ఈ జాతరకు సహకరించిన మా గ్రామ పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొడ్డు గోపి, గంట అర్జున, మాస కృష్ణ, బండి నాగేశ్వరరావు, మాస సూరిబాబు, బండి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మాకు ప్రతి సంవత్సరం గుంతలమ్మ తల్లి సంబరాలు ఏటా అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. మేము కార్తీక మాసంలో అమ్మవారిని తీసి 2 నెలల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసుకొని ముక్కనుమ తర్వాత అమ్మవారిని ప్రత్యేక సంబరాలతో, అంగరంగ వైభవంగా ఊరేగింపుతో మేము అమ్మవారిని దేవెట్టుకోవడం జరుగుతుంది. ఇలాగా ఎప్పటి నుంచో మాకు ఆనవాయితీగా పూర్వీకుల నుంచి కూడా వస్తూ జరుగుతుంది. మా గుంతలమ్మ తల్లి అనే తల్లి మా కులవేల్పు. ఈ అమ్మవారిని ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఊరేగింపు జాతరతో దేవెట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఈ అమ్మవారిని దేవెట్టిన తర్వాత పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు అమ్మవారిని దేవెట్టిన తర్వాతే అత్తారింటికి వెళ్ళడం కూడా జరుగుతుంది. అలా జరగడం వల్ల మా గుంతలమ్మ తల్లి గ్రామ ప్రజలకు, గ్రామంలో ఉన్న మహిళలకు, ఈ గుంతలమ్మ తల్లి అమ్మవారు ఆలయ కమిటీ, నేను గుడి గుంతలమ్మ తల్లి అమ్మ గుడి ప్రెసిడెంట్ అండి. మరి ఈ గుంతలమ్మ తల్లి అమ్మవారు అంటే కార్తీక మాసంలో తీసుకొస్తాం. మరి ఈ 2 నెలలు 3 నెలలు అమ్మవారు పూజలు చేసుకొని ప్రతి సంవత్సరం సంక్రాంతి జనవరి 1వ నెలలోనే మనం అమ్మవారి సంబరం భారీ బడ్జెట్తో చేసుకొని ఈవేళ ఈ సన్నిపాలెం ఇంత అభివృద్ధిలోని ఈ కరోనా టైంలో కూడా ఏ ఇబ్బందికి లేకుండా, ఎవరికి ఏ అనుగు జరగకుండా ఈవేళ మేము చల్లగా ఉండాలంటే ఈ అమ్మవారి కులదేవతే మాకు ఈ అమ్మవారి ఇచ్చిన భిక్ష. ఈ అమ్మవారి వల్ల మా ఊరికి ఏ ఇబ్బంది లేదు. మా ఊరు నాయకులు కానీ, మా ఊరు ప్రజలకు కానీ, మా ఊరు మహిళలకు కానీ ఎవరికి వచ్చిన ఇబ్బంది లేదు సార్. ఈరోజు ఈ అమ్మవారు ఉన్నదంటే, ఈవేళ సన్నిపాలెం ఉన్నదంటే ఈ గుంతలమ్మ అమ్మవారి ద్వారానే ఈ సన్నిపాలెం ఇలా కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇలా అమ్మవారి జాతర మేము చేసుకున్నాం. మాలో ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే పై నాయకులు మా వల్ల దయించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ అమ్మవారి వల్ల మేము బ్రతుకుతున్నాం. మా అమ్మవారి వల్ల ఏమైనా పావులు ఉంటే ఈ నాయకుల వల్ల మాకు ఒక క్షమాపణ ఇస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నందర మండలం కాకినాడ జిల్లా. మేము గుంతలమ్మ ప్రతి సంవత్సరం ఇలాగే ఎప్పుడో పూర్వం నుంచి కూడా మా తాతల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలా సరదాగా చేసుకుంటున్నాం. మంచి ఉత్సాహంగా మంచి వేసాలతో కూడా అమ్మవారిని తీసిరావడం కూడా తీవడం కూడా చేసుకుంటాం. గ్రామ పెద్దలు గ్రామ భక్తులు అందరి సహకారంతో రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. నేను గుడ్ల సత్యబాబు, గ్రామ సర్పంచ్ని.